నమస్తే అండి కాశీ గారు. నమస్కారం అండి. కొంచెం ఎలా వచ్చారు? మా పొలంలో ఎలకల బాధ ఎక్కువగా ఉందండి. ఏం చేయాలో నివారణ కోసం వచ్చాం అడగడానికని. ఎలకల బాధ నా పొలంలో కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి ఎలా నివారించాలండి? నివారణ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా నివారించుకోవచ్చు. ఈ పద్ధతుల ద్వారా ఎలా నివారించవచ్చు? ప్రతిదీ నా పొలానికి రండి, అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సరే అండి, రేపు ఉదయం వస్తాం అయితే. నమస్తే. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను, కూర్చోండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఎలకల బాధకు ముందుగా మనకు కావాల్సిన వస్తువులు తీసుకుందాం. అదేంటండి? పచ్చిబొబ్బాయికాయలు, సిమెంట్, ఎండుమిర్చి, మైదా, వరిధాన్యాలు. వరిధాన్యాలే కాకుండా వేరే ధాన్యాలు ఏమైనా వాడచ్చండి. ఇవే కాకుండా జొన్నలు కూడా వాడుకోవచ్చు. మట్టి కుండ, కొబ్బరి గిలక పై డప్పలు. ఇవన్నీ తీసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలండి? ముందుగా మనం బొప్పాయికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొలం గట్లపై చల్లాలి. బొబ్బాయికాయలు ఎకరానికి ఎన్ని తీసుకోవాలండి? ఎకరానికి 4 బొబ్బాయికాయలు సరిపోతాయి. ఈ బొబ్బాయి మొక్కలు తినడం వల్ల ఎలా చనిపోతాయండి? పచ్చి బొబ్బాయికాయల నుండి తయారే పాలు ఎలకలు తినడం వల్ల వాటి యొక్క దవడలు బిగుసుకొనిపోయి తర్వాత ఎలక చనిపోవడం జరుగుతుంది. దీని వలన మన ఎలకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఏం చేయాలండి? ఎలుక వికసకాలైన జిల్లేడు, పసుపు, ఆవుదం మొక్కలను గొట్టుపై నాటుకోవడం వల్ల కూడా మనం ఎలుకలు నివారించుకోవచ్చు. ఈ విధంగా జిల్లేడు, ఆవుదం, పసుపు నాటుకోవడం వల్ల వాసనకు ఎలకలు దూరంగా పారిపోతాయి. అంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ తమ్మ లాంటి నల్ల కంపలను పొలం గట్లపై ఉంచడం వల్ల ఎలుకలు దాని ద్వారా సంచరించి వాటి పొట్టలు చీరుకొని పోవడం వల్ల కూడా చనిపోతాయి. ఈ విధంగా కూడా మనం ఎలుకలను నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలండి? ముందుగా సిమెంట్, మైదా పిండి సమానంగా తీసుకుని ఉండలుగా చేసి వాటిని పొట్టాలు కట్టాలి. పొట్లాలు కట్టినట్లు ఏం చేయాలండి? ఈ పొట్లాలను ఎలుక కన్నాల దగ్గర పెడితే ఆ ఎలుకలు వాటిని తినడం వల్ల వాటి నోరు భాగం పిడుచుకట్టుకుని పోతుంది. అవి తర్వాత ఆహారం తినలేక చనిపోతాయి. ఇవే కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయండి? తూటికడ ఆకులను 2-3 కేజీలు తీసుకుని 3 లీటర్ల నీటిలో 30 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. జొన్నలను కానీ వేసి బాగా ఉడకబెట్టాలి. ఈ ఉడకబెట్టిన వరి ధాన్యం కానీ జొన్నలను కానీ తీసుకుని ఎలుకలు ఉండే బొరిల్లో వేయడం వల్ల అవి తిని చనిపోతాయి. కొబ్బరికాయలలో డప్పలు తీసుకున్నాం కదా, ఏం చేయాలండి? ఇవి చూడడానికి పాము సర్పం వలె కనిపిస్తాయి. ఈ విధంగా పొలం గట్లపై పామాకరలో ఉన్న కొబ్బరి మొక్కల డప్పలను కుచ్చుట వల్ల కూడా ఎలకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఏమన్నా చేయాలా? ఎండుమిర్చిని తీసుకుని ఎలుకల బొరియల్లో వేసి అగ్గిపేల వెలిగించి బొరియలు మూత పెట్టి వాటిని ఊదర పెట్టడం ద్వారా కూడా ఎలుకలను నివారించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి? ఎండుమిర్చి ఘాటుకి ఎలుకలకు ఊపిరాడక చనిపోతాయి. ఇవే కాకుండా ఇంకా ఏమైనా చేయొచ్చా? ఒక మట్టి పండ్లను తీసుకుని దీనిలో వెండి గడ్డిని నింపాలి. పట్టి గడ్డి నింపిన తర్వాత ఏం చేయాలండి? కింద అడుగు భాగాలను రంధ్రం చేసి దానిని ఎలుక యొక్క బొరియపై బోర్నించి ఆ రంధ్రం ద్వారా లోపల ఉన్న గడ్డికి విప్పంపించాలి.
ఆ రంధ్రాన్ని మడితో కప్పి పొగ బయటకు రాకుండా వెదరబెట్టాలి. ఊపిరాడకుండా ఉన్న ఎలుక అత్యవసర మార్గం ద్వారా బయటకు వచ్చి గిలగిలా తనుకొని చనిపోతుంది. మా పొలంలో కూడా ఇదే పక్కు వ్యవసాయ పద్ధతిని పాటిస్తాం. ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.